ఆశీర్వాదంతో వస్తున్నారు. ఏంటి బ్రదర్ ఆశీర్వాదన్నారు? ఈ ఇంటి పద్ధతి ఇది ఇంకా బెటరు. ఒక్కోసారి నా పెళ్ళాం బెడ్రూమ్ కెడాలనుకుంటే కింద నుంచి పోయేదాకా నన్ను చెక్ చేస్తారు. బెడ్రూమ్ అనేదే బెడ్రూమ్ అనగానే ఏవో సీన్లు మీరు ఊహించుకోకండి. ఆ కనెక్షన్లు ఎన్ని కట్ట 25 ఏళ్ళు అయింది. ఏదో ప్యూన్లాగా ఏదైనా మ్యాటర్ చెప్పడానికి వెళ్తుంటాను. నేను పడుకునేది 6 బయటనయ్యా. రియలీ? అవునండి, నా పెళ్ళం అంటే గవర్నమెంట్ వాళ్ళకే ఆడలు. చెప్పు కింద తేలో పడున్నాను కాబట్టి వేళకింత అన్నం పెడుతుంది. ఎదిరించి ఏదైనా అడిగానంటే గోచికూడదు, బయటకు పంపేస్తుంది. అవును, పెట్టేది డిక్కీలో ఉంది. అరే క్యాష్ అభిలాయిగా పెట్టి డిక్కీలో పెట్టి రావచ్చా? ఈ ఇంటికి ముందు పెట్టులు రావాలి, తర్వాతే మనుషులు రావాలి. మేడం, తీవ్రవాదులు మీకోసం వెయిట్ చేస్తున్నారు. రండి, కూర్చోండి. అమ్మా చంద్ర, బిజినెస్ మాట్లాడాను, రేటు ఫిక్స్ అయింది. మనం సరికి ఇచ్చిరైతే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇలా చూడు, బ్యాంకే తీసుకొచ్చారు. అమ్మా, ఎరా యాదగిరయ్యా, అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లు కూకోవలసి నువ్వు, మా ఇంట్లో వంట పని చేస్తాం అసహ్యం లేదు. మంత్రి పదవి కోసమేనండి. ఎవరెవరిని ఏ సీట్లో కూర్చోపెట్టాలో నాకు తెలుసు. ప్లీజ్ కీప్ క్వైట్. మనం గడవన్కి వెళ్దామా? పెట్టు, ఉంచండి. ఏం లైఫ్ రా బాబు. ఇంకో ప్రపంచం వచ్చినా కూడా మా కాడ సప్లై చేయడానికి ఆయుధాలు ఉన్నాయి, కానీ మనుషులే లేవు. వచ్చే సంవత్సరం నుంచి అమెరికాకి ఆయుధాలు సప్లై చేద్దామని అనుకుంటున్నాం. డోర్ మూసుకుంటారా? వెరీ గుడ్, రియల్లీ సూపర్, ఫెంటాస్టిక్. కాదు కాదు, ఏమిటండి తుపాకులమ్మే, మీరే భయపడతాయా? దానికి తెలుస్తుంటాయా అమ్మేదెవరో కొనేదెవరో అని అటు చెప్పుకోయా. మేడం, ఇంపోర్టెడ్ సరుకులు లాగే ఉంది, రియల్లీ సూపర్. అవునయ్యా, అమ్మే కానీ ఇంపోర్టెడ్ లా ఉంటేనే చచ్చే మళ్ళీ త్వరగా అమ్మలో కనుక ఎక్స్పోర్ట్ అవుతాడు. యు ఆర్ కరెక్ట్ సార్. ఏ థ్యాంక్స్ అబ్బో. మీరు సప్లై చేసే ఆయుధాలు పవర్ఫుల్ గా ఉండడం వల్లనే ఇంకా మేము మిలిటరీతో ఫైట్ చేస్తున్నాం. బ్రదరు, మీరు గెలిచేయండి, మేము గెలిచేయండి, రెండు ఒకటే. వచ్చిన పని కానివ్వండి. ఇక్కడ ఉన్న సరుకంతా ప్యాక్ చేసి వ్యాన్ లో ఎక్కించండి. ఓకే మేడం. దారిలో చెక్ పోస్ట్ ఉంది, మీరే తోడుగా వెళ్ళి సాగనం పండి. నేను పాస్పోర్ట్ ఆఫీసర్కి పాయసం ఇచ్చాను, ఈ చెక్ పోస్టే కదా, సుంటి కాబట్టి సరిపెడతా. ఏండే సడన్ గా నన్ను బట్టను బొక్కలోకి వస్తే ఏం చేయను? చెప్పకూడదు తిన. వెళ్ళినాడుకల్లాడుతారండి, తొందరగా రండి. తుపాకులు బాంబులు తయారు చేసేవాళ్ళ కంటే పెట్టి మోసేవాళ్ళు మీరే ఎక్కువ కష్టపడిపోతున్నారు. సార్ లేవండి సార్, లోపల బాంబు ఉంది, పేలుతుంది. అబ్బో, ఇది పేలితే కాలేంత వరకు పోతుందా? కాలే కాదు సార్, చిన్న ఎముక కూడా దొరకదు. దీని ఎఫెక్ట్ ఏంటో కూడా తెలియకుండా వ్యాపారం చేస్తున్నాం. ఏ మెల్లిగా అవుతాండ్రా, బాంబులు ఉన్నాయంట పేలుతాయి. కానివ్వండి, మెల్లిగా. దీపావళికి తపాకాయలు కొనుక్కోవడానికి ఆలోచించే దేశంలో ఏకే పార్టీ సేవను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఏ డబ్బెట్టుకొని ఎవరినో కాల్చినందుకు మళ్ళీ చూసి కాల్చండి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ జంట హత్యల వల్ల మన నగరం అంతటా బలమైన పోలీసు బందోబస్తు ఏర్పరిచి మహా తీవ్రంగా విచారణ జరుపబడుతున్నది. అతి త్వరలో హంతకుల్ని కనిపెడతామని విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ డీజీపీ తెలియజేశారు.
మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పావా? చెప్పానమ్మా. అసలు ఎక్కడికో వెళ్ళారట, నాకనే ఇన్ఫార్మ్ చేస్తాను. చంద్ర, నిన్నెలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. నాకు నాయకుల సానుభూతి ఓదార్పు అక్కర్లేదు. నా మొగుణ్ణి చంపింది ఎవరు, దేనికి కారణం నాకు తెలియాలి. రా మిస్టర్ జైరామ్, ఈ రాష్ట్రం మొత్తం వల్లకాట్లా తయారైనా సరే నేను నడిచే చోటు నందనవనంగా ఉండాలి, నే ఉండే చోటు బృందావనంలా ఉండాలి. అవును చంద్ర, అందుకోసమే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. నువ్వు వేలు చూపించిన చోటలా ఫెన్సింగ్ వేయించి పట్టా అనిపించాను. నా స్వాధీనంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని నీ అనుచరుడిగా చేశాను. ఇలా చూడు చంద్ర, నాకు పార్టీ, పదవి, ఈ ప్రజలు ఏవీ ముఖ్యం కాదు. నాకు కావలసింది నువ్వే. నా మీద నువ్వే కోపగించుకుంటే ఇప్పుడు నేను నిద్ర మాత్రమే మింగాలో ఉరేసుకు చావాలో తెలియడం లేదు. హలో, రేపు ఇదే టైంకి నీ ఇంట్లో ఇంకో హత్య జరుగుతుంది. ఎవరు మాట్లాడేది? డాక్టర్ చార్లెస్ నే నీ మొగుణ్ణి చంపిన హంతకుడే. యు బ్లాక్ గాడ్. హలో హలో, చెప్పండి మేడం. వెంటనే డీజీపీని రమ్మను. ఎస్ మేడం. ఇక్కడ ఇంకో హత్య జరగబోతుంది, ఫోన్ లో బెదిరిస్తున్నాడు. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? ఎవరు మేడం? డాక్టర్ నీ నా మొగుణ్ణి చంపిన అదే హంతకుడు. డోంట్ వరీ మేడం, మీ రక్షణతో పాటు హంతకుడిని పట్టుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఏం తీసుకుంటారయ్యా? మీ వాళ్ళ నిర్వాహం అంతా నేను చూస్తున్నాగా. ఈ రాష్ట్ర అధికారమే నా చేతిలో ఉంది, మీకు తెలీదా? చూశారుగా, ఇవాళ నా మెళ్ళలో తోలిబుట్టు లేదు. బందోబస్తు ఇస్తారట, బందోబస్తు. ఇంత జరిగాక మీ పోలీస్ డిపార్ట్మెంట్ నేను నమ్మరా? నా నీడకు భయపడే బటాచోర్లందరికీ అందమైన బంగ్లాలు కొనిచ్చాను నేను. కారు ఎలా ఉంటుందో కళ్ళో కూడా చూడని కూలీలందరికీ నీ కార్లు కొనిచ్చారు. కానీ నా మొగుణ్ణి కాపాడలేకపోయారు, హంతకుణ్ణి కనిపెట్టలేకపోయారు. ఏం చెప్పొద్దు, దయచేసి వెళ్ళండి. సత్యవతిని రమ్మన్నావు. ఎస్ మేడం. సత్యవతి, ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న నా తమ్ముడు చక్రవర్తి వెంటనే ఇక్కడికి రావాలి. మేడం, తాడా చట్టంగా అరెస్ట్ అయిన మీ తమ్ముడిని విడిపించడం మహా కష్టం కదా. కష్టం అనుకున్న దాన్ని సాధించడమే ఈ చంద్ర కలవాటు. జైల్లో ఇన్నాళ్ళు నా తమ్ముడిని వదిలేసి ఉంచడానికి కారణం చట్టానికి భయపడి కాదు, నా రాజకీయ పలుకుబడిని కాపాడుకోవడానికి. సరే మేడం, ఇప్పుడు విడిపించి ఎలా తీసుకురాగలం? తాడా చట్టం అనేది నా దృష్టిలో ఇంటి కప్ప మీద కూర్చున్న కోడి లాంటిది. వీధి కుక్క దాన్ని పట్టుకోలేదు, కానీ ఆకాశంలో ఎగిరే గద్దకి మహాసులభం. ఏమంటున్నారు? నేను చెప్పినట్టు చెయ్యి. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ చార్లెస్ బిజినెస్ మ్యాగ్నెట్ రంగనాథం దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ హత్యలకు కారణాలని, హంతకుణ్ణి ఇమ్మీడియట్ గా కనిపెట్టాలని మన సీఎం గారి స్పెషల్ ఆర్డర్. అంతకంటే ముఖ్యమైన